ఫ్రెండ్స్, ఒక మంచి మాట. మన ఆలోచనలు ఎప్పుడూ గొప్పగా ఉండాలి, బిగ్గా ఆలోచించాలి, చిన్న చిన్నగా తక్కువగా ఆలోచించకూడదు. ఏదైనా నువ్వు ఎదగాలనుకున్నప్పుడు గొప్పగా ఎదగాలనుకోవాలి. అలా అనుకోకపోతే ఈరోజు అదే పేద కుటుంబంలో ఉన్నవారు అబ్దుల్ కలాం ఎలా అయ్యారు, టీ కొట్టులో టీలు అమ్ముకునే ఆయన ఈరోజు ప్రైమ్ మినిస్టర్ ఎలా అయ్యాడు అంటే మన ఆలోచనలు కూడా చాలా గొప్పగా ఉండాలి. ఆలోచనలు కూడా మనం దిగజార్చుకున్నాం అనుకోండి మనం వచ్చి ఎదగలేము. మన ఆలోచనలు గొప్పగా ఉండాలి. నువ్వు ఒక ఆఫీసులో పనిచేస్తున్నావు, నీకు ఏదైనా ఒక టార్గెట్ ఉంది, ఒక మార్కెటింగ్లో ఉన్నావు, ఏదైనా టార్గెట్ ఉంది, నీ టార్గెట్ అనేది కూడా గొప్పగా ఉండాలి. సేఫ్ గేమ్ ఆడకూడదు. నువ్వు సపోజ్ నెలకు 10 అవుతున్నాయి, ఈ నెల కూడా 10 టార్గెట్ ఇద్దామని అనుకోకూడదు. 10 నుంచి 20కి వెళ్ళాలా, 20 నుంచి 30కి వెళ్ళాలా, 30 నుంచి 40కి, ఏదైనా సరే అది, ఏదైనా సరే అది గోల్ ఉన్నవాడు కూడా ఆలోచన కూడా మంచిగా ఉండాలి. గోల్ మన ఆలోచనలు గొప్పగా ఉన్నప్పుడు మనం గొప్ప గొప్ప విజయాలను వచ్చి సాధించవచ్చు. ఆఫ్టర్ ఆల్ మనం చేసే చిన్న చిన్న వర్క్లు కూడా మనం వచ్చి మన ఆలోచన విధానాన్ని తగ్గించేసుకుంటాం. అది ఎందుకు అంత చేయడం, అది అంత అవసరమా అనుకుంటాం. తప్పది. నీ ఆలోచన గొప్పగా ఉన్నప్పుడు డెఫినెట్గా వచ్చి ఆ గొప్ప పనికి నువ్వు సాహసం చేసినప్పుడు, దాన్ని మనస్ఫూర్తిగా ప్రయత్నించినప్పుడు డెఫినెట్గా సక్సెస్ అవుతావు కెరియర్లో. గుర్తుపెట్టుకో మిత్రమా.